Hi, hello viewers. Welcome to Tora's Kitchen Logs. Ivala nenu chicken biryani chestunnanu, homemade style. Adi bachelors ki chaala avasaram adi. So dani process ela cheyalo chuddam mundu okasari. Na channel subscribe cheyandi, like cheyandi, comment cheyandi. Pakkana unna bell icon press cheyandi. Thank you. Ikka bell icon press chesthe nan notifications vente meeku vastayi. Anduke bell icon tappana press cheyali. Thank you. ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీ 1 కేజీ చికెన్ బిర్యానీతో చేసుకుంటున్నాను. సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం దాని ప్రాసెస్, దాని మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ముందుగా పెరుగు వేసుకుంటున్నాను. 1-2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. అందులోనే నేను గార్లిక్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది వేసుకుంటున్నాను. 1 స్పూన్ గార్లిక్ పౌడర్, హల్దీ 1.5 స్పూన్, చిల్లీ పౌడర్ 1.5-2 స్పూన్స్, కొరియాండర్ కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను, ప్లస్ ఆనియన్ వేసుకొని, ఇప్పుడు ఏంటంటే హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. గోంగూర పౌడర్ వేసుకుంటున్నాను. గోంగూర పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను. అలాగే పుదీనా పౌడర్, ఇవన్నీ ఫ్లేవర్ చాలా. అలాగే కోరియాండర్ పౌడర్, ఫ్రెష్ కోరియాండర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 2-3 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి దీనికి. అప్పుడే దాని మసాలా అయిన లోపల వరకు వెళ్ళి బిర్యానీ చాలా బాగా టేస్టీగా వస్తుంది. బాగా మసాజ్ చేసుకొని చేసుకోవాలి. ఇదొక ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందులో ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఫ్రెష్ మింట్ అండ్ కొరియాండర్, ఇది మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాక చికెన్. అది ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఘీ ప్లస్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలా వేసుకొని 1-2 మినిట్స్ ఫ్రై చీటపడలాడుతుంది కదా. ఇందులోనే ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఫ్రై చేసుకోవాలి. ఇందాక మర్చిపోయింది చెప్పడం, వాష్ చేసుకొని సోప్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ స్టేజ్లోనే నేను ఫ్రెష్ కొరియాండర్ అండ్ మింట్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ నేను చేస్తా మొత్తం అంతా. ఈ స్టైల్లోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను మ్యారినేషన్ వేసుకొని చికెన్ అది వేసుకుంటున్నాను అన్నమాట.
ఇందులో ఎక్కువ మసాలా వేయలేదు కదా, అసలు మసాలా అంటే కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు. ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను దీన్ని. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేసుకుంటాను దీన్ని. ఇప్పుడు చూద్దామా మూత తీసి. వా, చాలా బాగుంది, ఆరోగ్యం సూపర్ బాగుంది. మొక్క కొడుకుని ఉడికింది, మొక్క కూర ఉడికింది. వాటర్ వేసుకుంటున్నాను, అంటే రైస్ 1.5 గ్లాస్ వేసాను కదా, అంటే 1:1 రేషియో బాగుంది. అండ్ 2 బస్ ఎస్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. మన నార్మల్ రైస్ అనుకో 1:2 కదా, కాకపోతే బాస్మతి రైస్ కదా 1:1 అనమాట. అంటే నేను రైస్ వేసింది 1.5 వేసాను, సో నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ప్లస్ పుదీనా, మింట్ లీవ్స్ ఇంకో 2 లీవ్స్ వేసుకొని బాయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. రైస్ బాయిల్ అవుతుంది కదా, వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులోనే రైస్ వేసుకొని బాయిల్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి, 5-10 మినిట్స్ వరకు. ఆ తర్వాత దమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో ఉంచాలి. చూసారు దమ్ పెట్టుకుని నీళ్ళగా, ఇది ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో ఉంచాలి. ఇది ఇప్పుడు హైలో ఉంది ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ సిమ్లో ఉంచాలన్నమాట. ఇప్పుడు 10 మినిట్స్ అయ్యింది కదా, ఇప్పుడు సిమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ సిమ్ ఉంచాలి. సిమ్ పెట్టాను, ఒక 5 మినిట్స్ వరకు సిమ్ ఉంచాలి. ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ టు సర్వ్.